మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి మెదక్ పట్టణంలో నూతన కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయం, టీఆర్ఎస్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు ప్రగతి శంఖారావం బహిరంగ సభకు సీఎం కేసీఆర్ రానున్న దృష్ట్యా బుధవారం పొతంశెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. బీఆర్ఎస్ శ్రేణులు డీసీఎంలు బస్సులలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ మాట్లాడుతూ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజలు ఏ సమస్య ఉన్నా కలెక్టర్ ఆఫీసులోనే అన్ని ఆఫీసులో ఒకే దగ్గర ఉండడం సీఎం చేస్తున్న గొప్ప వరమని తెలిపారు. కేసీఆర్ ప్రజలకు రైతు సంక్షేమానికి రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలతో అన్నదాతల గుండెల్లో రైతు బాంధవునిగా నిలిచాడు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం అధ్యక్షులు నాయని వెంకట్ గౌడ్, గజని యూత్ విభాగం అధ్యక్షులు సంతోష్, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, ఎంపీటీసీ సాయిని భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, పొతంశెట్టిపల్లి సర్పంచ్ గడ్డమిది నాగరాణి నర్సింహులు, రంగంపేట సర్పంచ్ బండి సుజాత రమేష్, వెంకటాపూర్ సర్పంచ్ నెల్లి కిష్టయ్య, టీఆర్ఎస్ నాయకులు రవితేజారెడ్డి, సుధీర్ రెడ్డి, రాజాగౌడ్, సురేష్ గౌడ్, మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఓపెన్ చేయడానికి వచ్చాడు. మన నర్సాపూర్ కాన్స్టిట్యూషన్ కష్టపడితే ఇంత ఉత్సాహం ఉంది, మన మంచిగా మంచిగా అనిపిస్తుంది. ప్రజల గిట్ట చూస్తే గిట్ట బాగుంది. బస్ యాత్ర చూస్తుంటే ఫస్ట్ టైం ఆయన చూసి కేసీఆర్ తాపులో మంచిగా ఉంది. కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఓపెన్ చేయడానికి ఒకటి ఒక పాయింట్. ఇప్పుడు మన సార్కు కేసీఆర్ దోస్తాను ఉన్నప్పుడు అది అని చెప్పి గిట్ట కేసీఆర్ లైన్లో మా చుట్టాలు కావాలి. కార్యకర్తల పథకం చుట్టపోడు ఏమంటారు, మీ సార్ టిక్కెట్ రాలేదు, మీ సార్ టిక్కెట్ రాలేదు, మీ సార్ టిక్కెట్ రాలేదు అని చెప్పి మా చుట్టాలు ఫోన్ చేస్తూ మదన్ రెడ్డికి కేసీఆర్ ధన్యవాదాలు చేస్తున్నారని కాదు. మొత్తం కేసీఆర్ కాదు, మదన్ రెడ్డి టిక్కెట్ ఇస్తేనే టీఆర్ఎస్ పార్టీలో ఇంతమంది ఉంటాం. రేపు వేరే పార్టీ చేయలేదు కానీ రెడీ ఉన్నాం. జై తెలంగాణ. మన మెదక్ కాంగ్రెస్ నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాకు రావడము చాలా సంతోషకరమైన విషయం. కానీ మన నర్సాపూర్ కాన్స్టిట్యూషన్ వత్సలేని చంద్రుడు ఈరోజు చంద్రయాన్ త్రీ ఈరోజు దిగుతున్నది. చంద్ర మండలం మీద చంద్రయాన్ త్రీ దిగుతుంది. ఎగ్జాక్ట్ చంద్రయాన్ త్రీ ఏ విధంగా దిగుతుందో వత్సలేని చంద్రుడు మదన్ రెడ్డి కూడా అదే విధంగా సార్ కేసీఆర్ సార్ నిన్న ఏదో ఇబ్బంది పెట్టడానికి మేమేదో కాదు, నువ్వు ఉద్యమకారుని నీకు తెలుసు, ఉద్యమంలో ఏం చేయాలో ఎట్లా చేయాలో నీకు తెలుసు. ఈరోజు కూడా మేము ఉద్యమకారులము, అదేవిధంగా ఉద్యమకారుని పక్కకు పెట్టుకోమని పెట్టలేవు కాదు, పెట్టినవని కాదు పెట్టలేవు, కానీ పెట్టకు అని చెప్పేసి నీకు అప్పీల్ చేసుకుంటాం సార్. మేము డిమాండ్ చేస్తున్నాము, అప్పీల్ చేసుకుంటాం సార్. మా మదన్ రెడ్డికి నర్సాపూర్ కాన్సెస్ మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వమని నీకు అప్పీల్ చేసుకుంటాం సార్. నీకు పాదాభిపు అందరం సార్, ఖచ్చితంగా మా మదన్ రెడ్డికి ఇస్తే మేము అనాథ ఇవ్వకపోతే అన్నదం పిల్లలు అమ్మేస్తాం సార్. బరాబర్ నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు సార్, మా మదన్ రెడ్డి సార్కి టికెట్ ఇస్తేనే మేము అన్నద పిల్లలు కాదు సార్. మాకు ఒక తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అమ్మేస్తాం సార్. మా కన్సెస్ దృష్టి పెట్టుకోండి సార్, మాకు ఖచ్చితంగా మీరు టికెట్ ఇవ్వాలి సార్.